ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి దాష్టికాలకు అంతు అద్దు అదుపు లేకుండా పోతా ఉంది. ఏదైతే 8 నెలల పరిపాలనలో వైపు నిరుద్యోగ జనమంతా ఈరోజు నిరుద్యోగులంతా కూడా రోడ్లెక్కేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏమాత్రం వాళ్ళ యొక్క అభిష్టానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్న డిమాండ్లకు తలగకుండా ఈరోజు డిఎస్సిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలాగే గ్రూప్ 1కి సంబంధించిన ఇట్లాంటి ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మనతో ఉన్నారని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా ఏందన్న మొత్తానికి మళ్ళీ రాష్ట్రం గత 10 ఏళ్ల కింద అయినట్టుగా అల్లకల్లోలంగా మారుతా ఉంది. కాంగ్రెస్ పరిపాలన అంటేనే అది దాష్టికాలతో కూడి ముష్టియుద్ధాలు చేసుకున్నటువంటి పరిస్థితి, పక్క పార్టీలతోని ప్రజలతో కంటే కూడా వాళ్ళ పార్టీనే పంచాయతీ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దాని నుంచి బయటికి రావడం ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే, ఏదైతే అయింది అడ్డగోలు హామీలు అయితే ఇద్దామని చెప్పేసి నోటికి ఏ దొరుకుతుంది అది చెప్పారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం 420 హామీలు ఇచ్చేసి అమలు నోచుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దానికి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం అనేటువంటి ప్రజల గురించి ఆలోచన చేసి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టేసింది. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ప్రజలు కాదు, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క మెప్పు పొందడం. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి మూటలు ముట చెప్పడం, ఇది వాళ్ళ ప్రయారిటీ. ఓకే, కాబట్టి ఏమైపోతుంది ఆటోమేటిక్గా, పెన్షన్లు 2 నెలలకేళ్ళు ఇయ్యవు, దాని గురించి మాట్లాడరు. 8 నెలలు కావస్తుంది, 6 మంత్రి పదవులు ఇయ్యవు, దాని గురించి మాట్లాడరు. రైతు బంధు రైతు భరోసాను పత్తలేదు. రైతు బీమా మనం కట్టిపోయిన పైసలు రేపు ఆగస్టు వరకు ఉన్నది, ఆగస్టు అయిపోయిన తర్వాత నాకు తెలిసి అది కూడా కంటిన్యూ చేస్తారో చేయరు, దాని గురించి స్పష్టత లేదు. దళిత బంధువుల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఇక బీసీ బంధువులు గృహలక్ష్మి గురించి అసలు టాపికే లేదు. ఐఐకి సెంట్రల్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అంతకన్నా లేదు. ఇన్ని దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంది? మరి రైతాంగానికి సంబంధించి ఏం చేయాలి? ఎరువులకు సంబంధించి ముందే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏం చేయొచ్చు? మరి వర్షాలు వచ్చే పరిస్థితి లేదు, ఈ మహానుభావులు మునగాలు కూర్చున్నాడు చంద్రబాబు, ఈడ రేవంత్ రెడ్డి కథ సంకనాగిపోయింది, కాలం మంచిగా లేదు, ఆగమైపోయింది. మరి కాళేశ్వరంలో నీళ్లు వృధాగా పోతున్నాయి, లిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు గవర్నమెంట్కి ఇండెంట్ పెడుతున్నారు, ఆయన లిఫ్ట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రైతుల మీద కక్ష, రైతులు అంటేనే కోపమీలకు, కాబట్టి అక్కడి నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అడిగింది ఏంది? ఏందో మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏందో మేము అన్యాయం చేసామని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా మీద ఉసుగులు పెట్టడం ప్రయత్నం చేశారు. వాస్తవానికి 2 లక్షల పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 130,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసి 40,000 ఉద్యోగాలు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంచి, ఆ 40,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయో మొన్న ఆయన వచ్చిన తర్వాత 30,000 కాగితాలు వంచి మా ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి మాట్లాడినా ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా ఉండేటంటే ఇక దీని ఎంత గలీజు పరిస్థితి అంటే, ఇక పక్కింటి వాని కొడుకు పుడితే పోయి ముద్దాడి నా కొడుకు పుట్టినటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ మంత్రులు కనపడుతుంది. రైట్, దీంతో పాటు అన్న మొత్తానికి ఏదైతే ఘోరంగా అవమానించే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులకు, ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళు అసలు గ్రూప్ 1లకు పోస్టులకు అసలు దరఖాస్తు చేసుకోలేని చెప్పుడు, లేకపోతే ఎవరో ఇన్స్టిట్యూట్ ఓనర్లు నడిపిస్తున్నారని చెప్పుడు, లేకపోతే ఈ నిరుద్యోగులు వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈరోజు డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం సంఘీభావంగా ఎక్కడ ఒక దగ్గర మద్దతు తెలిపిన తప్పితే బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అయిందా? ఫండింగ్ చేస్తున్నట్టుండే కదా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులక అన్న మాట్లాడేది. ఇప్పటి వరకు కింద నాయకులు కూడా సపోర్ట్ కోసం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇది పద్ధతి కాదని ఖండిస్తారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నిరుద్యోగులే బాధపడుతున్నారు. నేను ఒక వాట్సాప్లో చూస్తే, అరే నేను నువ్వు ముఖ్యమంత్రి అయితే 50 లక్షలు కలిసి పెట్టుకొని మా ఇళ్ళలో పోయి అమ్మనైన కాలు మొక్కి ముసలి కాలు మొక్కి వేయించినా ముఖ్యమంత్రిని చేసిన వీడిని నందరకు చేస్తున్నాను మొత్తుకుంటున్నాయన అంటే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మనకు అంత వ్యతిరేకంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే మన మీద అంత వ్యతిరేకమైన ప్రచారం చేసి నువ్వు మెగా డిఎస్సీ వేస్తా అని ఈరోజు 11,000 ఉద్యోగాలు వేసేటువంటి పరిస్థితి లేకుండా నీ ఇటే నిర్వహిస్తా మీ ఇష్టం వచ్చింది చేసుకోరు అనేటువంటి మొండిగా మారడే పద్ధతి అనేటువంటి ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా ఉండొద్దు. మేమేమంటున్నాం, మొన్న ఇచ్చినటువంటి ఎస్జీటీలకు ప్రమోషన్ ఇస్తే ఒక 9,000 ఖాళీలు అయినాయి. ఆ 11,000 9,000 కలిపేస్తే 20,000 అవుతుండే కదా, మెగా డిఎస్ అవుతుండే, చాలా రోజులకి వెళ్ళి వెయిట్ చేసినటువంటి వాళ్ళకి లాభం జరుగుతుండే కదా అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి పరిస్థితి. దాని గురించి మాట్లాడాడు, మాట్లాడకపోగా ఓ చిన్న కింది స్థాయి ఒక మండల స్థాయి నాయకుడు మాట్లాడినట్టు మీరే ధర్నా చేయరు, ఆమె మీరే దక్ష చేయరు, మీరు చచ్చిపోరి ఇదా మాట్లాడితే. అంతమంది వెనకటి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే కూడా కాదిరిగి పడ్డాడు కానీ అట్నే కిందికి మొత్తం పాతాలను దొక్తా వాడు దస్తే పీడబోతుంది అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా ఇది?
వాడు ఏది మాట్లాడినా కరెక్టే. మనం పట్టుకుని అరే సన్యాసి రేవంత్ రెడ్డి మరి నీటి గురించి మీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడినావు కదా, మరి మీరు ఆ నీటి సంబంధించినటువంటి విద్యార్థుల పక్షాన ధర్నా చేసి మీరు కూడా చచ్చిపోతారా అని గాదర్ కిషోర్ గారు మాట్లాడితేనే తప్పంట. ఏం కేసు పెట్టాలి వినిమిది అని దురాడతారంట. నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడాను, నేను ఒక్క మాట కూడా వ్యతిరేకం మాట్లాడలేదు. నువ్వు ఎట్లయితే కేటీఆర్ గారు హరీష్ రావు గారు చచ్చిపోతే బాగుంటుందని అన్నావు, నేనంటే రేవంత్ రెడ్డి గారు మీ రాహుల్ గాంధీ గారు చచ్చిపోతే బాగుంటుందని నేనంటే బాగుంటుందా అన్న. అదే ఇది జరుగుతున్నటువంటి అంటే ఈ మాటల యుద్ధము, ఈ లఫంగి మాటలు, దొంగ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా నిరుద్యోగాల సమస్య ఏంది? మరి గ్రూప్ వన్ ఎందుకు అడుగుతున్నారు, గ్రూప్ టూ ఎందుకు అడుగుతున్నారు? వాస్తవానికి కొద్దిగా సిలబస్ మారిందండి. సిలబస్ మారినప్పుడు ప్రిపేర్ కావాలి కదా, సిలబస్ మారినప్పుడు ప్రిపేర్ కావాలి. మాకు టైం ఇవ్వండి కొద్దిగా, టెట్ నిర్వహించిన తర్వాత కనీసం డిఎస్సికి మినిమం 45 రోజులు టైం ఇవ్వాలి. ఈ టెక్నికల్ అంశాలు ఇవి కూడా పాటించకపోతే ఎట్లా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు. నువ్వు ఒకవేళ సాధ్యాసాధ్యాలను పరిశీలించి పిలిచి ఇది నిజమేనా కాదా అని చెప్పేసి అడగాలి కదా. ఒక్కరితో రివ్యూ చేసినవా, ఒక ఏజెంట్ పిలిచి మాట్లాడినవా, లేదా నీ అధికారులను పిలిచి మాట్లాడినవా, విద్యాశాఖ మంత్రి మాట్లాడితే మొన్న మాట్లాడతాడు ఎవరండి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నదని చెప్పింది ఎవరు? నేను పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి నేను అంట. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడినా మరి ముఖ్యమంత్రుడు నువ్వు విద్యాశాఖ మంత్రి అయితే, నేను పూర్తి స్థాయి హోమ్ మినిస్టర్ అని మాట్లాడతాడు. ఓకే నువ్వు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రివి, పూర్తి స్థాయి హోమ్ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, మరి మిగతా మంత్రులు ఎందుకురా నాయన? మరి అలంగూడు తీసిపడేసి అన్ని నీకానే పెట్టుకో, మిగతా 11 మంత్రులు కదా నువ్వు కాక, వాళ్ళంగూడు తీసిపడేసి అన్నిటికీ పూర్తి స్థాయి మంత్రిగా నువ్వే ఉండు. మరి ఇక మిగతా వాటికి ఎందుకు పరిస్థితి? విచిత్రం ఏంటంటే పరిపాలనకు సంబంధించినటువంటి వాడు అధికారంలో లేకపోయినా గవర్నమెంట్ నడుస్తుంది ఆగదు. అంటే ఇప్పుడు ఉదాహరణ సర్పంచులు లేరు, అంటే గ్రామ పంచాయతీ మూసేసిరా, లేదా సెక్రటరీలు నడుపుతారు కదా. దానికి ముఖ్యమంత్రి నువ్వు కూడా ఎందుకు, మరి పూర్తి స్థాయి సెక్రటరీలు ఉంటారు, పూర్తి స్థాయి సీఎస్లు ఉంటారు, వాళ్ళు అంటారు తీరా, మరి ఇటుకాడ పండుకోపోయి గను. ఇంత దయనీయం అంటే మినిమం అవగాహన లేకపోవడం వల్ల. సరే ఆయన కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, 1 సారి ఎంపీగా చేసిండు, కానీ అధికారపరమైనటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు. ఎందుకు లేదు అంటున్నంటే ప్రభుత్వంలోకి రాగానే లెక్క బిందులు ఉంటాయి అనుకుని వచ్చి ఏం లేవుగా అంటాడు. లెక్క బిందులు ఎట్లుంటారు, బడ్జెట్కి ఎట్లా ఉంటుంది, సోర్సెస్ ఏంది, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా తీసుకొచ్చుకోవాలి, దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, వాటిని తెలంగాణలో పెంచినటువంటి ప్రజా సంపదను ప్రజలకు ఎట్లా పంచాలి, ఇది కేసీఆర్ కాన్సెప్ట్. రైట్. ఇదే అన్న, ఇప్పుడు మొత్తానికి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాల మీద ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి నిన్న మాట్లాడిన వంగ్య అంటే ఎట్లా అంటే ఒక శాపనార్థాలు పెడతావు, నన్ను అనవసరంగా తీసేసిరని చెప్పేసి ఒక కక్షపూరితంగానే జరుగుతుందని అనొచ్చా ఈరోజు కేసీఆర్ మీద ఈ కుట్ర? సుప్రీంకోర్టు కూడా ఆయన ఖచ్చితంగా అక్షింతలేసిన తర్వాత కూడా ఆయన TV9 తోటి వేరే వేరే ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఒక విధంగా చెప్పాలంటే శాపనార్థాలు పెడతా ఉన్నాడు, దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ పట్ల కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. వాస్తవం ఓకే చుండూరు కారంజోడి సంఘటనకు సంబంధించే ఏమంటారు విట్నెస్లు లేవని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కేసు కొట్టేసినప్పుడే వాడు అసలు ఎంత అనేటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. దాని కంటిన్యూషన్లో ప్రధానంగా ఆయన ఆర్ఎస్ఎస్ వాది, ఈరోజు అది ఏదైతే కేశవ మెమోరియల్ ఉంటుందో దానికి చైర్మన్ ఆయన. కేశవ మెమోరియల్కు చైర్మన్ ఎవరు ఉంటారు? కేశవ మెమోరియల్ ఎవరు స్థాపించింది? ఆర్ఎస్ఎస్ సంబంధించి ఆయన ఉంటాయి కదా, ఆయన స్థాపించింది కేశవ అనే సమయ పేరు ఉంటే ఆయన పేరు మీద వచ్చినటువంటి ట్రస్ట్, దానికి చైర్మన్. ఆ హోదాలో అమిత్ షాని చాలాసార్లు ఆయన ఇన్వైట్ చేస్తే అమిత్ షా ప్రోగ్రాంలోకి వచ్చి ఆయనతో పాటు కూర్చొని మాట్లాడిపోయాడు. అది ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్. దానికి తోడు యూనివర్సిటీకి పక్కన అనుకొని ఉన్నప్పుడు ఒక సొసైటీ పేరుతో వచ్చి 1000 గజాలు ఎకరం జాగాను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విహెచ్ అప్పుడు ఉన్నటువంటి విమలక గారు, ఇంకా కమ్యూనిస్టులు, తర్వాత చాడ వెంకటరెడ్డి, అందరు ప్రతిపక్షాలు వచ్చి ఇటు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పిపోయినారు. అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉంటే దాన్ని ఖండించారు తీవ్రంగా. ఐ థింక్ డూయింగ్ అటువంటి ఎంకరేజ్ చేయం, జడ్జి అయితే ఎవరైతే తీసిపడేసిరా, అది ఒక కోపం కేసీఆర్ గారికి. దాంతోపాటు రిటైర్మెంట్ కాగానే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావాలని అడిగిండు. అప్పుడు మనం ఎంటర్టైన్ చేయలేరు, ఏం నిజాయితీ కనపడతలేరు, ఎందుకు మనకు కొంచెం విరాళం పెట్టుకుందామని. కాబట్టి నేను ఒకటి పదవాడి తీయలేదు, లేకపోతే నా భూమిని కబ్జా పెడుతున్నప్పుడు ఎంటర్టైన్ చేయలేదు అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కక్ష నాకు లోపల ఉంది. దాన్ని గమనించే వీడు లొంగ, వీడు దొంగ లొంగ కదా మరి రేవంత్ రెడ్డి అంటాడు. ఈ ఎవరైతే దీన్ని మనం వ్యతిరేకం చేయవచ్చు కేసీఆర్కి, అట్లా తీటుండోనే పెడితే వాడైతే వ్యతిరేకం రాజిస్తాడేమో సబ్జెక్ట్ అనుకుని నేను పెట్టాను. విషయం ఏంటంటే ఆయన పాపం జీరో నాలెడ్జ్ దాని మీద. ఇప్పుడు ట్రిబ్యునల్లు రేట్లు ఫిక్స్ చేస్తాయి, వ్యక్తిగతంగా కొనుగోలు అసలు జరగనే జరగదు. ఈఆర్సీలు కూర్చొని విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం డిసైడ్ చేస్తాయి. దానికి నీకు ఏమంటారు కాస్టి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి, దానికి కూడా కమిషన్ కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని, అంటే ఒక జ్యుడిషియరీ బాడీ డిసైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకో జ్యుడిషియరీ వచ్చి ఎంక్వైరీ చేసి ఎక్కడ అంటున్నా అసలు లాజికల్గానే తప్పు. నీ జడ్జి మీద నీకు నమ్మకం లేనట్టే కదా. కాబట్టి అసలు కమిషన్ వేయడమే తప్పు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక
ఈయనకు తెలియక ఒప్పుకున్నాడు. వచ్చిన తర్వాత కూడా బయటికి కామెంట్ చేసిండు. కమిషన్ ఏం చేయాలి, కమిషన్కి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉండవు. ఇప్పుడు ఈయనకి ఇచ్చిన కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉండవు. ఒక కమిషన్ వేస్తే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ని మాత్రమే తీసుకుపోయి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. జ్యుడిషియరీ పవర్స్ కోరుకుంటే అంటే ఈఆర్సీకి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఉందో ఆ కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఈయన డిసైడ్ చేసి ఈయన మీద కేసు పెట్టు లేకపోతే ఈయన మీద చర్య తీసుకొని చెప్పని కూడా లేదు అధికారం. ఈయన కేసిన పద్ధతి ఏంటంటే పోస్ట్ మ్యాన్ ఒకరి ఆడ విని ఆ వాదనలు అన్నింటిని సమీకరించి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. వాటిని నువ్వు బయటికి ఎట్ట మాట్లాడతావు? ఎక్కడన్నా గతంలో వేసినటువంటి కమిషన్స్ బయటకు మాట్లాడిన చూసినా రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. అక్కడ ఏ పొరపాటు జరగలేదు. విద్యుత్ కొనుగోలకు సంబంధించి ఓపెన్ డయాస్ మీద జగదీష్ రెడ్డి గారే పార్లమెంటు వేదికగా చెప్పాను, ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోపోరానైనా అలా ఏం జరగలేదు అని. ఈరోజు కరెంటు పోతుంది, ఆ రోజు 24 గంటల కరెంటు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రోజుకి 25-30 కోట్లు పెట్టి కూడా ఎమర్జెన్సీ కింద కొద్దిగా కొనుగోలు చేస్తాం మనం, 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా ఆ రోజుకున్న ఎమర్జెన్సీని బట్టి. ఈరోజు వీడు 1 రూపాయి కూడా కొంత లేడు, ఎవ్రీడే అవసరం పడేటువంటి విద్యుత్, కాబట్టి మనకు కరెంటు పోతుంది. కరెంటు పోయేసరికి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా పరిశ్రమలు అనేటువంటి అరే 24 గంటల కరెంట్ అనుకున్నాము రావట్లేదు కదా అని చెప్పేసి వాడు చిన్నగా ఇక్కడ నుంచి ఎక్కడైతే కరెంట్ అవైలబుల్ ఉంటుందో అక్కడ షిఫ్ట్ అయిపోతుంటాడు. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా నీకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్న కంపెనీకి కూడా ప్రొడక్షన్ తగ్గుతుంది, కొన్ని కంపెనీలు వెళ్ళిపోతాయి. ప్రొడక్షన్ తగ్గిపోతే సేల్స్ తగ్గుతుంది, సేల్స్ తగ్గితే నీకు వచ్చేటువంటి ట్యాక్స్ తగ్గుతుంది, గవర్నమెంట్కే లాసు. అంటే మనం కరెంట్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి పైసలు వస్తాయి. మనం నీళ్ళు ఇవ్వడం ద్వారా, మనం కరెంట్ ఇవ్వడం ద్వారా, రైతాంగానికి ఎరువులు సమయంలో ఇవ్వడం ద్వారా, రైతాంగానికి పెట్టుబడి ఇవ్వడం ద్వారా పంట పెరిగితే తద్వారా మనకు మళ్ళీ ట్యాక్స్ రీజనరేట్ అవుతుంది, మన కెపాసిటీ వస్తుంది. మీరు సింపుల్గా ఆలోచించండి, 10 సంవత్సరాల కాలం ఊర్లలో పోతే ఏడవైనా మీరు బుడ్రాయి పండుగలు చూసిరా చూడలేదా, పిల్లగాళ్ళకి బడలు గడ్డి చేసి చూసిరా చూడలేదా, దుర్గమ్మ పండుగలు చూసిరా చూడలేదా. ఈ 8 నెలలకి ఒక్కడ చూపారు నాకు, ఒక్క ఊళ్ళో జరిగింది చూపేది. ఏంది కారణం అంటే ధ్వంసమైనటువంటి పల్లె జీవన విధానాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలకు డబ్బును ఎట్లా పంపు చేయాలి, వాళ్ళ జీవన చిత్రాన్ని బాగుపరచాలంటే ఏం చేయాలని చెప్పి ఒక 10 సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని లేపుకొచ్చింది. ఓకే, సగటు మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, జోబులో 10 రూపాయలు పెట్టుకుని తిరిగి ఒక ధైర్యం ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడు 8 నెలలు పోయింది అంటే మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికపోయినాం మనం. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలన అంటే ఏంటంటే మళ్ళీ 10 సంవత్సరాలు ఎన్నికకి తీసుకుపోవడం, మళ్ళీ మనకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకపోవడం, మనకు రావాల్సిన రైతు బంధు ఇవ్వకపోవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఏ పార్టీతో సంబంధం లేనటువంటి ఆడపిల్లల్ని పిల్లగాళ్ళని తీసుకుపోయి రాత్రి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ప్రివెన్షన్ అరెస్ట్ పేరుతోని వాళ్ళందరినీ బెదిరియడం, జర్నలిస్ట్ ఎవరైతే కవర్ చేయడానికి పోతారో వాళ్ళని కొట్టడము తిట్టడము, చివరికి నీలాంటి వాడిని కూడా ఆయన ఓలో ఉన్నాయి, ఏసీపీ ఓయూ ఇప్పుడు జగన్ ఓరో ఉన్నారు, ఆయన కూడా మీకేం చెప్తాడు నువ్వు రావద్దు ఆర్ట్స్ కాదు ఇక్కడికి వస్తే బాగుండదు అంటే ఏంది, నువ్వు ఆ జడ్జిపి నువ్వు డిసిషన్, నువ్వు పర్మిషన్ ఇస్తావా, ఎవరు రావాలి ఎవరు రావద్దు. ఇది ప్రజాపాలన. ఇటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా 1,000 అన్న పంపాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అడ్మిషన్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ లేదు. రైట్, ఈ రాష్ట్రం అంతా ఇటు మీరు అన్నట్టు నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే శాంతి భద్రత విఘాతం కలుగుతూ ఉంది. హైదరాబాద్లో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ గాంజా బ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం శాంతి భద్రత ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ అసలు దీన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఇలా మొత్తం నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు, ఈ 10 ఏళ్ళ పడి ఎట్టు నడిచిందా? ఇప్పుడు మనం జనరల్గా చూస్తే కూడా 10 సంవత్సరాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి అవార్డ్స్లో తెలంగాణ ఇప్పుడు కూడా మొట్టమొదటి నిలబడ్డది, రకరకాల అవార్డు తెచ్చుకుంది. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి అనుకున్నారు కాబట్టి పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, సజావుగా సాగింది జీవనం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న చిన్న సంఘటనలు కానీ, చైన్ స్నాచింగ్లు కానీ, చిన్నపిల్లల మీద రేపటింపులు కానీ, ఇటువంటి అన్నీ కూడా ఈ మధ్యకాలంలో కనపడే పరిస్థితి. దీని కంటిన్యూషన్లో గాంజా పెరిగినటువంటి పరిస్థితి కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఇంకెక్కువ తీవ్రమైనటువంటి పరిస్థితికి ఈరోజు హైదరాబాద్ కల్చర్ వచ్చింది. మరి దీన్ని బాగు చేయాలి, మేము సపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టినాము, మేము చాలా అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళు అంత గంజాయి తాగి మంచి నిద్రమత్తులు ఉన్నట్టు కనపడుతున్నారు మొత్తానికి. అంటే ఇదే ప్రభుత్వం మీద ఈ పరిస్థితులలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇంత హింసాత్మక సంఘటనలు చెలరేగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు బాగలేవు అన్నప్పుడు ఒక సపరేట్ మంత్రిని పెట్టి ఒక రివ్యూ గివ్యూ చేయరని ఆయన అంటే నేనే ఉన్నా అంటాడు, మరి ఉంటే ఏం లాభం? ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. కాబట్టి వీళ్ళని నమ్ముకుంటే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళే ఒకరినొకరు కాళ్ళు పట్టుకొని గుంజేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. ఇది ఏ నిమిషంలో కథమైపోతుందో అనేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, ఈరోజు సోషల్ మీడియాలో ప్రోటోకాల్ ఇష్యూ బాగా నడుస్తూ ఉంది. సాక్షాత్తు 2 సార్లు మంత్రిగా చేసినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారే ఈరోజు నేల మీద కూర్చొని ఒక విధంగా చెప్పాలంటే అసమ్మతి వ్యక్తం నిరసన వ్యక్తం చేసిన కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈరోజు పైన కూడా చుట్టున్నారు, ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు కిందికి వచ్చారు, దీన్ని ఎట్లా చూస్తారు?
అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు, దీప్ దాస్ మనిషి ఎవరు, అధికారిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆమె కూర్చుంటుంది, ఈవెన్ క్యాబినెట్ అవి కూర్చుంటుంది, విచిత్రంగా ఉంది. అంటే పార్టీనా ప్రభుత్వమా? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మునిషి కూర్చోవడం ఏంది, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని చెక్కులు పంచడం ఏంది అంటే ఏంది? హ్యూమిలియేషన్కి గురి చేయాలి, నేను అవమానపరచాలి, నేను ఇబ్బంది పెట్టాలని వ్యక్తిగతంగా పర్సనల్ ఒకరి మీద కక్ష పెట్టుకొని కావాలని చేస్తున్నారు. మనం గతంలో పెట్ట చేయలే. మాకు ఇచ్చేటువంటి ఏసీడీపీ కూడా మొత్తం సగము ఎమ్మెల్యే పెట్టి సగం మంత్రి పెడుతుండే. దాన్ని లేదండి మొత్తం ఎమ్మెల్యేకే ఇస్తే బాగుంటుంది కదా, మంత్రులు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట మాట్లాడితే కేసీఆర్ ఇమీడియట్గా లేచి లేదు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎమ్మెల్యేలేనండి వాళ్ళకి ఇచ్చేసేయని అన్నాడు. అమ్మన దృక్పథం అట్లుంటుండే. వీళ్ళు అట్లా లేదు, హ్యూమిలియేషన్కి గురి చేయాలి, కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలి, అవమానంతో వెళ్ళిపోవాలి, లేకపోతే పార్టీ మారి మా దాంట్లోకి రావాలి. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే కండవాలు వేసుకొని, వాళ్ళ పార్టీ కండవాలు వేసుకొని ఓడిపోయిన కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే మా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్నాం మీకు అనేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసి పబ్లిక్ను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే వచ్చిందని మేము నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి దాంట్లో ఇవన్నీ చేస్తారు. ఓకే, ఇవన్నీ చేస్తున్న కారణం ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి దీపదాస్ మనిషి వీళ్ళందరూ ఎందుకుంటున్నారు? ఎవ్రీడే ఈయన కలెక్షన్ చేయాలి, దీపదాస్ మనిషి తీసుకుపోయి పయనించి రావాలి, మరి పుసుకుని అక్కడిక్కడ చేసి మళ్ళీ మిస్ అయిపోతారు అని చెప్పేసి నిఘా అన్నట్టు, వీని మీద నమ్మకం లేక, పెద్ద లఫంగా కదా దొంగ అలా కూడా తెలుసు కదా, వీని మీద నమ్మకం లేక రెడీగా ఒక అని అలర్ట్గా పెట్టారు. వీడ కూర్చో, ఏ కార్యక్రమం అయినా ఏ క్యాబినెట్ అయినా ఏదైనా వాళ్ళనే కూర్చోవాలి, ఏందో లావు తీసుకొని పోవాలి. ఇంతే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇప్పుడు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఎందుకంటున్నా అంటే ఆడికి వేయండు, ఎంత తెలియక వాడు చెప్తే వీళ్ళు మన షర్మిల మీటింగ్ పెడితే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు అది పార్టీ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఏదో నువ్వు ఈ నుంచి పీసీసీ లేకపోతే పోయినావు. పోయిన తర్వాత మాట్లాడుకుంటా ఏం కాదు షర్మిల గారు, మీకు మొత్తం తెలంగాణ క్యాబినెట్ మొత్తం నీ అనుకుంటుంది. ఎవర్రా నువ్వు? తెలంగాణ క్యాబినెట్ ఆమె అనుకుంచే అధికారం నీ కూడా ఇచ్చిండ్రా, తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చింది తెలంగాణ బాగుపరచమని. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం నీ అనుకుంటుందని చెప్పు, తప్పులేదు. తెలంగాణ క్యాబినెట్ మొత్తం నీ అనుకుంటుందట, క్యాబినెట్ ఆమె ఎందుకుంటుంది? తెలంగాణ క్యాబినెట్ ఒలక పనిచేయాలి, తెలంగాణ ప్రజలు కదా పనిచేసేది. ఇది ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తప్ప ఎవడు అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రయారిటీ తెలంగాణ ప్రజలు కాదు, వాళ్ళ ప్రయారిటీ షర్మిల, వాళ్ళ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు, వాళ్ళ ప్రయారిటీ ఆంధ్ర వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లకు మడుగులొత్తు. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంకేమంటాడు, రేపు బయాక్షన్స్ వచ్చేటట్టు ఉన్నాయి కడపలో, నువ్వు ఎంపీగా పొడేసి నేను వచ్చి గల్లీ గల్లీ తిరిగి గెలిపిస్తా. ఇవి గాడు గెలిపించదు కదా, రేపు స్థానిక సంస్థ తిరిగితే తిరిగి గెలిపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కదా నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది. అంటే దీన్ని ప్రజలు గమనించాలంటున్నా. అంటే క్యాబినెట్ వేరు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనేటువంటి కనీస అవగాహన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ లేదు. లేదు ఇదే నడుస్తుంది మొత్తానికి. అయితే గతంలో ఏదైతే దొరపాలన అని చెప్పేసి అన్నారు, ఈరోజు నిన్న ఏదైతే లష్కర్ గూడాలో ఒక గౌడ జాతికి సంబంధించి ఆయన పైన కోసం పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అన్న, దీన్ని మీరు ఎట్లా చూస్తారు చెప్పాలి? వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే అప్పుడు పబ్లిక్ ఎందుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కేసీఆర్ గారి అవగాహన వేరు, కేసీఆర్ ఆలోచన వేరు, కేసీఆర్ గారికి ఈ పిచ్చి రోడ్డు రేవంత్ రెడ్డి అంటూనికి నక్కకు నాగలు అనుకున్న తేడా ఉంటుంది. ఆయన ఐడియాలజీ, ఆయన వ్యూహము, ఆయన తెలివి, ఆయన అడ్జస్ట్మెంటు, ఆయన కెపాసిటీ వేరు. బట్ ప్రాపగండ చేసేసి సోషల్ మీడియా లాంటి దాన్ని వినియోగించుకొని అబద్ధ ప్రచారం చేయడంలో ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. కేసీఆర్ గారు ఎవరినైనా కలిసిండు, ఎప్పుడైనా కలిసిండు, ఏ సమస్య అయినా పరిష్కరించిండు. రెండు పాయింట్లు చెప్తారు ఇక్కడ కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తారు, వాళ్ళు కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే సర్పంచ్ ఏం చేస్తుండు, ఎంపీటీసీ ఏం చేస్తుండు, జెడ్పీటీసీ ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఎంపీ ఏం చేస్తుండు, ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఆర్టీఓ ఏం చేస్తుండు, కలెక్టర్ ఏం చేస్తుండు, డైరెక్ట్ ముఖ్యమంత్రి కలిసేంత పని ఏముంటుంది ప్రజలకు? అంటే కింది స్థాయి వ్యవస్థ ఫెయిల్ అవుతుందని అర్థము. దాన్ని పటిష్టం చేయండి, లాజికే కదా అతను చెప్పింది. ఇంతమంది దాటుకొని వచ్చే సమస్య నా దగ్గరికి ఏముంటుంది? ఒకటి, అంటే నా దగ్గరికే రాకుండా సమస్యలు పరిష్కారం కావాలి, అది నిజమైన పరిపాలన అనేది కేసీఆర్ గారు ఆలోచన. మాలాంటి వాళ్ళు ఏ సమస్య తీసుకపోయినా కూర్చొని విని ఇమ్మీడియట్గా పరిశీలించి రోడ్ల విషయంలో, నీళ్ల విషయంలో, హాస్పిటల్ విషయంలో అద్భుతమైన డెవలప్మెంట్ కదా చేసింది, ఊహించినటువంటి డెవలప్మెంట్. మన నియోజకవర్గంలో చూసినా మీకు కూడా అర్థమవుతుంది. సరే పబ్లిక్ అది అర్థం కాలేదు, ఎంతసేపు ప్రాపగండ చేసి కేసీఆర్ గారు పోయి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయన గజ్వేల్ కాన్సెన్స్లో ఉన్నట్టే, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నట్టు. ఇంకా నువ్వు రా 17 సార్లు పోతుంది ఢిల్లీకి, 17 సార్లు మీ కాన్సెన్స్కి పోయినవారా? పోయినావా 17 సార్లు నీ కాన్సెన్స్కి? పోని హైదరాబాద్ వదిలిపెట్టి బయటికి 17 సార్లు పోయినావా, లెక్క పెడదామా ఇప్పటి వరకు? కానీ 17 సార్లు మాత్రం ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి వచ్చి, దాంతోపాటు ప్రజా గడి మేము కులగొడతాం గిలగొడతాం అని చెప్పేసి చేసింది కదా, ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్లో పెట్టి ఏదో పెట్టింది కదా. ఇక ముఖ్యమంత్రి లేనప్పుడు సెక్యూరిటీ ఏం అవసరం పోయి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఉంటే కదా సెక్యూరిటీ, నువ్వు లేనప్పుడు సెక్యూరిటీ అవసరం లేదు, దాన్ని కులగొడు నిలబెట్టడం ఎందుకు? అంటే డ్రామా. కానీ ఇదే పని ఆయన ఇంటికాడ పెంచుద్దాం మరి. అయిపోయి ఆయన ఏడైతే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంట్లో ఎక్కడైతే ఉంటుండో ఆ ఇంటి ముందర మొత్తం బారికేడ్లు,
ఆ గల్లీ మొత్తం ప్యాక్. ఆ గల్లీలో ఉన్న ఇంట్లో పంచాయతీ, ఎందుకంటే ఆ గల్లీలోకే పనిస్తారు, ఆ ఇల్లులో కూడా పనిస్తారు. మరి అక్కడ ఎందుకు రా సెక్యూరిటీ నీకు, ప్రజాపాలంటే వదిలిపెట్టాలి కదా నువ్వు. అంటే అంత డ్రామా కంపెనీ అంతే. ఇప్పుడు దొరేవాడు ఎవరిని గెలవకుండా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి 8 నెలల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు కలిసి చూపిరు నాకు? లేదు. పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోకి పోయి కనవాలి అప్పుడు ఆయన పని పెట్టుకుంటు తప్ప, ఆయన ఎమ్మెల్యేలు వచ్చి 8 నెలలకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ చూపిరు నాకు. ఎవరిని కలుస్తాడు? ఈ ఎమ్మెల్యేలు కూడా సెక్రటరీ పోయి అక్కడ ఎవరైనా మంత్రి కలిస్తే కలిసినట్టు, ఐఏఎస్ ఆఫీసర్ కలిస్తే కలిసినట్టు వెళ్ళొచ్చుడు. ఆయన మాట్లాడుకుంటే గతంలో ఇంటర్వ్యూలో ఓసారేమో మన ఆయన పోలీస్ పెట్టాలి అంటాడు, మా ఇంటి ముందర కూడా చెప్పులు వేసుకుని అడగకపోతున్నాయి అంటాడు. నాదే ఉందండి, నేను ఎలా మన అడవులోకి వెళ్ళి చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నా నోరుస్తలేరు అంటాడు. నోరు ధరిస్తే అబద్ధాలే వాడి, ఒక్కనాడు నిజం మాట్లాడు, నోరు ధరిస్తే అబద్ధం అంతే. కాబట్టి ఎవరి ద్వారా ప్రజలు గమనిస్తారు కదా. రైట్, ఫైనల్లీ అన్న లాస్ట్ క్వశ్చన్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం గడ్డు కాలం నడుస్తూ ఉంది, ఈ పొద్దుతిరుగుడు పువ్వులతోడి రోజుకు ఒక ఎమ్మెల్యే వెళ్తూ ఉన్నారు, ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రికార్డ్స్ అయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సరే, ఎమ్మెల్యేలు పోవడం అనేటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఉద్యమం నిర్వీర్యం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసిండు, కుట్రలు చేసిండు, కొన్నాడు, బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసిండు, అన్నీ చేసిండు, ఆయన నిలబడగలిగాడు. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉంటే 10 మంది కూడా లేకుండా, మరి వాళ్ళ 65 స్థానాలు ఎట్టు వచ్చినాయి? నా కాన్స్టిట్యూన్సీ అయితే తిరుగుతుడో కనపాలి, జెండా వేసుకుని కనపాలి, కాన్ వేసుకుని కనపాలి, ఓ ప్రెస్ పెట్టుకుని కనపాలి. అటువంటిది మరి బ్రహ్మాండమైన మాట్లాడుతున్న అవతల పక్క ఆయన గెలిచాడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా చివరి నిమిషాలు పోయినా గెలిచాడు. బట్ వాతావరణం అనేటువంటిది, గడ్డు పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలను ప్రజలు గమనించి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి, ఇప్పుడు తెలియదు. కానీ పోతున్నటువంటి వాళ్ళు ఎవడు అంత పనికిరానోడు, గతంలో కూడా పొద్దుతిరుగుడు కేసులు అయ్యి అలగిలకెళ్ళి వచ్చిన కొడుకులే. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏమైనా ఆలోచించిన కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమ ప్రస్థానం నుంచి పరిపాలనలకు వచ్చినాం, ఒక పటిష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్తో నడపాలంటే అందరూ కలుపుకొని పోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కేసీఆర్ గారు చేసి చెడు ఉద్దేశంతో చేయలే. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు పార్టీ లేకుండా చేస్తాం ఉంటుందా అట్లే, కానీ ఇంత సందు దొరికితే, ఒక 1.1% సందు దొరికితే కేసీఆర్ అంటే ఇట్లా లేచి నిలబడడం అంటే సుక్కలు కనబడతాయి కొడుకులకు. ఆ సంగతి మోడీకి తెలిసి వీళ్ళందరికీ తెలుసు, కాబట్టి ఇంకా భయంలోకి వెళ్ళి బయటకు వస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిర్రు, బిడ్డ నరేజ్ చేసిర్రు, ఎంత దెబ్బ కొట్టాలన్నా దెబ్బ కొట్టిరు, వ్యక్తిగతమైన దెబ్బ కొట్టిరు, ఆర్థిక పరమైన దెబ్బ కొట్టిరు, ఇప్పటికి కూడా బెదిరిస్తారు, ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ ట్యాపింగ్ ఏముండదు, ఉత్తగానే భయపెడతాందుకు లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆయన భయపడతాడా? లేచి నిలబడి తిరిగి వస్తాం, మీరు రాసి పెట్టుకోండి, రేపు 1 ఇయర్లో వచ్చినా, 2 ఇయర్స్లో వచ్చినా, మళ్ళీ 4 ఏళ్ళకి వచ్చినా, 5 ఏళ్ళకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతారు, మళ్ళీ మేము కూడా వారితో పాటు శాసనసభ్యునిగా కేసీఆర్ గారితో పాటు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇది జరగబోయేటువంటి చరిత్ర నేను చెప్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొత్తానికి ఇది ఏదైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ అనేది ఫీనిక్స్ పక్షిలా ఒకసారి మళ్ళీ బయటకు వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఆయన సీఎం అవుతారని చెప్పేసి కూడా కిషోర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.